हाय फ्रेंड्स ఎలా ఉన్నారు ఫ్రెండ్స్ ఈ రోజు ఇంకొక టీవీ గురించి తీసుకొని మీ ముందుకు వస్తున్నాను ఆ టీవీ Samsung టీవీ అన్నమాట ఇది డెడ్ లో వచ్చింది మొత్తం బోర్డు అంతా కాలిపోయి యోక్ కూడిపోయింది ఇది వచ్చేసి మామూలుగా స్లైమ్ టీవీ అన్నమాట స్లైమ్ టీవీలో బోర్డు మార్చాలన్నా కూడా కాస్ట్లీ ఎక్కువ మామూలు బోర్డు మార్చాలంటే యోక్ సెట్ అవదు అట్లా దీనిని బోర్డు ఒకటి ఇన్స్టాలేషన్ చేస్తాం కొత్తది బోర్డు దాన్ని ఎట్లా చేయాలో ఏమనేది ఈ రోజు మనం తెలుసుకుంటాం ఓకే ఫ్రెండ్స్ ఇప్పుడు చూడండి నేను ఆల్్రెడీ ఇప్పేశాను చెక్ చేసి ఎంత అయిపోయింది నేను మొత్తం చెక్ చేసాను అంత టీవీ చెక్ చేసాను ఈ బోర్డు కొండది ఈ బోర్డు ఈ మన కొత్త బోర్డు ఇది అన్నమాట కొత్త బోర్డు ఇది స్లైమ్ టీవీకి బిగిస్తే ఇది గాన స్లైమ్ టీవీకి బిగిస్తే ఈ బోర్డు చూడండి ఈ బోర్డు అన్నమాట ఇది స్లైమ్ టీవీకి సెట్ అవదు ఎందుకంటే దాంట్లో యోక్ వేరే యోక్ వచ్చి హై క్వాలిటీ హై అన్నమాట స్లైమ్ అల్ట్రా స్లైమ్ ఉంటుంది కదా దానికి సంబంధించిన యోక్ ఇది ఈ యోక్ హెవీ అన్నమాట ఈ బోర్డు వేస్తే మాత్రం మీకు నిలబడుతుంది ఈ బోర్డు ట్రాన్స్ అవుట్పుట్ ఉరికిపోతుంది కాబట్టి ఈ బోర్డు మార్చాలంటే మనం యోక్ కూడా మనం మార్చుకోవాలి ఇది యోక్ అనేది చూపిస్తాను ఇప్పుడు చూడండి ఈ యోక్ అన్నమాట ఇది హెవీ మనకు ఇప్పుడు ఈ బోర్డు చేంజ్ చేసే ఇప్పుడు కస్టమర్కి చెప్పేసినాము బోర్డు చేంజ్ చేస్తామని కానీ యోక్ ఇది యోక్ వచ్చి దీనికి ఈ బోర్డుకి సెట్ అవ్వదు ఈ బోర్డుకి ఇది కావాలంటే కంబో బోర్డు మాది కావాలన్నమాట ఆ కంబో బోర్డు అనేది వస్తుంది అది కాస్ట్లీ ఎక్కువ అంత కాస్ట్లీ కస్టమర్ బోర్డు కాబట్టి మనం తక్కువ ధరలోనే ఈ బోర్డు దీంట్లో వేయాలంటే మన దగ్గర పాత టీవీల్లో యోక్ అనేది ఉంటుంది ఇప్పుడు ఈ యోక్ అనేది మనం ఇప్పుడు చూడండి తీసేస్తాను ఇప్పుడు ఆల్రెడీ వైర్లు కూడా తీసేసాను అంతా సెట్ చేసుకున్న తర్వాత నేను వీడియో చేస్తున్నాను సర్వీసింగ్ చూశాను చాలా డిఫికల్ట్ ఉంది అందుకనే వీడియో తీయలేదు ఇప్పుడు ఇది యోక్ అన్నమాట ఇది చూడండి హెవీ ఇప్పుడు దీనికి ఇది నార్మల్ టీవీకి ఇది చూడండి ఇది ఎట్టుంది ఇది వచ్చి సింపుల్గా ఉంది ఇది మంచి భారీగా చూడండి వైండింగ్ ఈ వైండింగ్ కానివ్వండి ఇది చూడండి ఎంత హెవీ భారీ అనమాట భారీగా ఉంటుంది వెయిట్ కూడా ఎక్కువ అనమాట అందువల్ల ఇది సెట్ అవ్వదు కాబట్టి మనం ఆల్రెడీ నేను ఒకటి పాత టీవీలో ఉంటే తీసి పెట్టాను ఈ యోక్ దీనికి సరిపోతుంది ఈ యోక్ మనం వేసుకుంటాము ముందు ఈ బోర్డుని రిమూవ్ చేసి ఈ బోర్డు మార్చుకుంటాం ఈ యోక్ వేసుకునేస్తాం వేసిన తర్వాత ఈ యానోడ్ తీసేసి ఈ బోర్డుని ఈ బోర్డుని తీసేస్తాం పవర్ సప్లై ఫాల్ట్ ఉంది తర్వాత యోక్ ఫాల్ట్ ఉంది తర్వాత పవర్ సప్లైలో మాడ్యూల్ వేసినాము మాడ్యూల్ వేసిన తర్వాత కూడా హారిజంటల్ ఈ సిస్టంలో ప్రాబ్లం వస్తుంది ఈ సిస్టంలో ఇంకా సిస్టమ్ మార్చి ఇవంతా అయ్యే పని కాదు అందులో చేసిన మళ్ళీ ప్రాబ్లం వస్తే కస్టమర్తో మనకు ఇబ్బంది అయిపోతుంది కాబట్టి బోర్డు మార్చేస్తామన్నాను అనేసి చెప్పి కస్టమర్తో మాట్లాడుకున్నాము ఇప్పుడు ఆ బోర్డు మార్చేది నేను వీడియో తీసాను కొంచెం డిఫికల్ట్గా ఉంది కాబట్టి నా వల్ల కాలేదు కాబట్టి అది చేయాలంటే చేయొచ్చు ఇంకా ఐసీ లేదు అవన్నీ లేదు వీడియో సగం తీసి సగం తీయకుంటూ ఉంటే బాగుంటుంది అనేసి నేను యూట్యూబ్ ఇది అప్లోడ్ చేయలేదు అందువల్ల బోర్డు చేంజ్ చేసే వాళ్ళని కస్టమర్ చెప్పిన తర్వాత నేను అప్లోడ్ కోసం బోర్డు తీసుకొచ్చాను ఇప్పుడు దీన్ని ఇచ్చి పక్కన పెట్టేస్తాం ఇప్పుడు చూడండి ఇది బోర్డు ఇది ఇచ్చి రిమోటు వైర్లు కనెక్షన్స్ రిమోటు అంతా కూడా బోర్డుని తీసి చూడండి
బోర్డ్ చూసారు కదా ఈ బోర్డ్ లోకల్ మార్కెట్ లో మనకు దొరుకుతుంది తక్కువలోనే ఈ బోర్డ్ మనం సెట్ చేసి ఇప్పుడు వచ్చే బోర్డులు కూడా బాగుంది చాలా బాగున్నాయి టీవీ బాగుంటే మనం బోర్డులు మార్చుకోవచ్చు లేదంటే ఇంకా అది వేస్ట్ టీవీ కొత్త టీవీ కొనుక్కోవాల్సిందే టీవీ బాగుంది కాబట్టి చెక్ చేసి నేను ఈ బోర్డు మార్చాం అని చెప్పాను ఇప్పుడు అదే విధంగా మనం దీన్ని మార్చుతాం ఇప్పుడు చూడండి ఇది వచ్చి యోక్ వేసాం కదా తర్వాత మ్యాగ్నెటిక్ వేసాం వేసిన కదా ఇప్పుడు దీన్ని ఫస్ట్ తగిలిస్తాం తర్వాత టీవీ కొన్ని గ్రౌండ్ వైర్లు గ్రౌండ్ వైర్లు ఇచ్చుకోవాలి చేసిన తర్వాత తర్వాత దీంట్లో మనకు కనెక్షన్స్ కావాలి కదా ఇప్పుడు యోక్ ఉంది యోక్ కనెక్షన్ కావాలి ఇప్పుడు ఈ యోక్ కనెక్షన్ ఈ సాకెట్ మనకు దీంట్లో సెట్ అవ్వదు కాబట్టి మనం ఈ వైర్లు తీసేసి దీనికి ఉన్న వైర్లు మనం ఇచ్చేస్తాం ఇప్పుడు వాళ్ళు ఇచ్చుంటారు వైర్లు ఇక్కడ వాళ్ళు జాక్ ఇచ్చుంటారు ఇక్కడ ఈ జాక్ పిన్ ఇచ్చుంటారు తర్వాత విడ్త్ హైట్ కోసం కూడా దీంట్లో అడ్జస్ట్మెంట్స్ కూడా ఉంటాయి ఇక్కడ ఉంటుంది పిన్లు ఉన్నాయి నాలుగు పిన్లు ఉంటాయి ఇక్కడ మనకు బొమ్మ విడితే అంత తక్కువ వచ్చిందే మనం ఎక్కువ కావాలి ఎంత కావాలి అనేది ఇక్కడ నాలుగైదు సిస్టమ్స్ మామూలుగా ఆప్షన్స్ ఉన్నాయి దాంట్లో మనకు ఏది కావాలో ప్రెస్ చేస్తున్నది దాంట్లో పెట్టుకుంటే పిన్ని ఇట్లా తీసి ఒకటి ఒకటి పెట్టుకున్నప్పుడు మనకు విడితే ఎప్పుడు సరిపోయింది ఎక్కడ సరిపోతుందో ఆ పోల్లో మనం పెట్టుకోవచ్చు ఓకే ఫ్రెండ్స్ తర్వాత దీన్ని ఓకే తర్వాత తర్వాత దీన్ని మనం ఈసి కార్డు విడిచుకుందాం చూడండి ఇక్కడ వచ్చి డికాస్టింగ్ వస్తుంది డికాస్టింగ్ కాయిల్ వస్తుంది ఇది దీనికి పిన్ లేదు పిన్ వేసి దీన్ని మళ్ళీ తగిలించుకోవచ్చు తగిలిచిపోయిన ప్రాబ్లం లేదు మళ్ళీ చూసుకోవచ్చు తర్వాత ఇది మెను మెను టీవీ ఏవి టీవీ ఇవన్నీ మెను మెను ఇవంతా సౌండ్ ఛానల్స్ మార్చుకునేది ఇది తర్వాత ఈ రెండు వచ్చి స్పీకర్లు ఇది వచ్చేసి ఆడియో వీడియో మామూలు రెండు అది పెట్టుకోవడానికి ఇది ఫస్ట్ ఒకటి ఉంది దీంట్లో ఇంకోటి పెట్టుకోవచ్చు ఇంకోటి డీవీడీ పెట్టుకుంది అనుకుంటుంది అన్నీ బాగుంటాయి అన్ని సిస్టమ్స్ మామూలుగా ఉంటాయి మామూలుగా టీవీ ఎంతమంది పనిచేస్తానంటే ఉంటుంది ఇంకొంచెం అడ్వాన్స్గానే ఉంటుంది ఇది దీంట్లో ట్యూబ్ బాగుంటే ఇంత చాలా క్లియర్గా వస్తుంది దీని సర్క్యూట్ కూడా ఇచ్చాడు మనకి ఏదైనా ప్రాబ్లం ఉన్నా కూడా సర్క్యూట్ని కూడా మనం ప్రెస్ చేసుకునే దానిపై ఇది ఉంటుంది సర్క్యూట్ ఇచ్చారు తర్వాత మనం సౌండ్ది మళ్ళీ వేసుకుంటాం ఇప్పుడు దీంట్లో బ్యాటరీ వేసి రెడీ చేసుకోవాలి లేదు కదా ఇప్పుడు ఫస్ట్ వైర్లు ఇచ్చి చెక్ చేసుకుంటాం తగిలించు తర్వాత ఓకే అయినప్పుడు దీన్ని మనం చూసుకుంటాం వైర్లు బాగున్నాయి కదా ఇది ఫస్ట్ దీంతో మనం ఒకసారి వెరిఫికేషన్ చేసుకుంటాము చేసుకున్న తర్వాత
यदि मुझे जाग्रत इनको सैटे वोलटेज चक्सको नेमदानेंपल एलक्ट्रिकल वे कदा इधक् सेंसिटिवे अंत सेंसिटिव करव टा मोतम सर्क्यूटे प्रॉब्लम अंदर फस्ट दी मुझे चक्सा एलोटी बागो ले अभी कन्नी अभी चाल रोज गिटा इपू दी वेस्ना फस्ट आफ आल वैर मारकूद हार जनरल हार जनरल वे इपड़े चूँ ब्लड वैर मतलब वस्ते एर्र एर्र वस्ते अभी हार जनरल नंबर वन नंबर टू ब्लू वस्तु ग्रीन वस्तु इवचे वैट वस्तु माला तरवा मामूल ये वैर वस्तु इलाम रेड मतलब कंफर्म रेड तो पक्ने उड़े हार जनरल संबंध तरवा इवे वर्टिकल इवन चूसकोनी मन पेको अट्ठा मन करक्ट मामूल को मैनुअल मन एट्ला इवड़ एन कटे मेकानिकबी इतने अभी प्राब्लम माला तेजको अभी वेर कदा अंदर ने मुझे चुप्तना इकड़ा रेड एपड़ू योके मुंद पक इन मन कुर्चो मन एर उ हारजेंटे वस्तु 90% हारजेंटे वस्तु कोई सैड इटाई मामूल इलाई कोई इलाई इला कोई वस्म कोई टीवी उन्नाई सोनी अलांट टीवील को चेजर ब्लू చూడండి ఇటు పక్క మామూలుగా గ్రీన్ ఉంది చూడండి ఆ గ్రీన్ ఉంది ఇటు పక్క వచ్చి నేను చెప్పాను కదా yellow ఉంది ఇప్పుడు మనం గ్రీన్ ఉండే చోట వైట్ పెడతాం वैट वेस्तम नेक्स्ट वारं अन्नी इप्पुडु ई वारं अंता दीनिकि कटायिंचाम सीआरटी टीवी लो इंकोच्चेसे अंता मामूलुगा एलईडी लु मात्रमे क्लास लो उंटाई फस्ट अंत एलईडी इन मल्ल एलईडी कोई चेयले वीडियो टीवी को गैप इच्छी एलईडी टीवी सर्वीसिंग चूपा वीडियो तीन वैसे तरवा
కొట్టించుకుంటాం ఇప్పుడు దానిలో మనం ఇది వచ్చేసి ఎల్ఈడి విత్ స్విచెస్ అన్నమాట ప్యానెల్ సెన్సార్ ఈ వీడియో మనం చేసుకుంటాం తర్వాత స్పీకర్ ఉంది కదా ఒక స్పీకర్ ఇచ్చుకుంటాం స్పీకర్ ఇచ్చేసినాం తర్వాత ఇది ప్యానెల్ ఇది ప్యానెల్ అన్నమాట ఆన్ ఆఫ్ చేసుకునేది ఇది ప్యానెల్ స్విచ్ వచ్చి దీనికి వస్తుంది స్విచ్ మనం బిగించుకోవాలి ముందున్న స్విచ్ చోటో ఎక్కడో సైడ్లో ఒకటి వేసేయాలి లేదంటే ఆన్ చేసి అట్లే పెట్టేయాలి మామూలుగా స్విచ్ బోర్డుకి వేసి స్విచ్ ఆన్ ఆఫ్ చేసుకోవాలి వీలు కాదు కాబట్టి ఇప్పుడు మనం ఆన్ చేసి చూస్తాం ఓకే అన్ని కనెక్షన్ కరెక్ట్గా ఇచ్చాం తర్వాత వోల్టేజ్ కూడా మనం చెక్ చేసుకుంటాం ఒకసారి ఆన్ చేసాము స్విచ్ ఆన్ చేస్తాం సప్లై కూడా చూసుకునేస్తాం చూడండి ఇక్కడ లీక్ అవుతుంది లోక్ దగ్గర ఇక్కడ మనం దాన్ని కొంచెం స్టిప్ స్ట్రాంగ్గా వేసేస్తాం ఇక్కడ ఈ యానోడ్ ఉంది కదా ఈ క్యాథోడ్ క్యాథోడ్ వచ్చేసి మనకు ఇక్కడ కొంచెం గ్యాప్ ఉంది దానివల్ల చిటపట చిటపట అనేసి సౌండ్ వస్తుంది దీన్ని మనం కొంచెం రికార్డ్ చేసుకుంటాం ఫస్ట్ దాన్ని బాగా తుడిచి దానికి వేరే పేస్ట్ వస్తుంది పేస్ట్ మిగతా ఎందుకంటే మాకు ఇక్కడ ఎల్ఈడి టీవీలు ఎక్కువ వస్తాయి ఈ టీవీలు చాలా తక్కువ వస్తుంది సర్వీసింగ్కి అందువల్ల నేను తేలేదు మామూలుగా ఇది బాగా పేస్ట్ వస్తే దీన్ని కరెక్ట్గా సందు లేకుండా ఒక్కసారిగా బాగా పట్టుకుంటుంది అందువల్ల ఇప్పుడు ప్రస్తుతానికి నేను టేప్ వేస్తాము ఫైల్ కాకుండా ఎందుకంటే గ్రౌండ్ ఉంటుంది కదా దీనికి గ్రౌండ్కి ఫైల్ ఉందంటే మళ్ళా ఇబ్బంది అవుతుంది వోల్టేజ్ కూడా చెక్ చేసుకుంటాం వోల్టేజ్ కరెక్ట్గా ఉంది వస్తూ ఉంది చూడండి లైటింగ్ వస్తూ ఉంది డికాస్టింగ్ కాయలు మనం వీలేదు కదా ఆ డికాస్టింగ్ కలర్ షేడ్ వస్తుంది ఈ సైడ్ ఆ సైడ్ బొమ్మ ఒకసారి చెక్ చేసుకుంటాం ఏవి చూడండి ఎల్ఈడి వెళుతుంది కదా దీంట్లో ఏవి టీవీ
అడ్జస్ట్మెంట్ ఇప్పుడు సరిపోయింది చూడండి అది అడ్జస్ట్మెంట్ సరిగా కలర్ గిరాక సరిపోయింది చూడండి మొత్తం సరిపోయింది అది కెమెరాలో అట్లా వస్తుంది కానీ ఇక్కడ మాత్రం ఓకే సరిపోయింది ఇప్పుడు మనం ఆన్ చేసి చూస్తాం ఏవి वोल्टेज से अंत मेन दीं चूँ चूँ पिक्चर పిచ్చల తలకిందులకు వస్తాను బొమ్మ తలకిందులకు వచ్చింది కదా అది కూడా మనం రెడీ చేస్తాం బొమ్మ తలకిందులు ఉంది కదా నేను అవి మార్చలేదు మార్చాలి ఇప్పుడు చూడండి బొమ్మ తలకిందులకు వచ్చింది కదా ఈ పక్క వర్టికల్ ది తీసి ఇక్కడ ఈ పక్క వైట్ ఉన్నది కదా ఆ వైట్ ని ఈ పక్క తగిలి చేసి అంటే వైలెట్ మార్చితే మీకు బొమ్మ యాజ్ ఇట్ ఇస్ గా మీకు కరెక్ట్ గా వచ్చేస్తుంది ఓకే ఫ్రెండ్స్ తెలుసేద ఒకసారి ఆన్ చేసి చూసుకుంటాం ఓకే ఇట్ంద ఇప్పుడు ఆన్ చేసి చూసుకుంటాం చూడండి ఆన్ అవుతుందా లేదా ప్లస్ చేస్తే फस्ट वेस्तान సెంటర్ మాత్రమే వచ్చింది కదా మళ్ళీ ఇంకోటి మార్చుకుంటాం ఏందే గట్ల డాన్సర్ షురు నువ్వెందుకు గట్ల రెడీ అయినో
కొత్త బ్లౌజ్ సిల్క్ సారీ అచ్చం సైమా హీరోయిన్ లక్క తయారైనా గీ ఊళ్ళ ఏ పిల్ల అందంగా కనబడాలన్నా గీ లోకల్ ఫ్యాషన్ డిజైనర్ కాడికే వస్తారు గర్వంటిది నేను ఎట్లా రెడీ కావాలి నువ్వు రెడీ అయితే చూస్తుంది కొద్దిగా అడ్జస్ట్మెంట్ చేసుకో అన్నట్టు డౌట్ కొడుతుంది పిచ్చి మొద్దులారా సౌండ్ తీసేస్తాను సౌండ్ ఎందుకు తీసేస్తా అంటే మామూలుగా కాపీరైట్స్ ప్రాబ్లం వస్తుంది ఇప్పుడు దీన్ని ఈ ఓపెన్ అడ్జస్ట్ చేసుకోవాలి వోల్టేజ్ చేసుకుంటాం చెక్ చేసుకుంటాం ఇప్పుడు దీనికి ఏంటంటే మనకు నాలుగు పక్కల నాలుగు విడ్త్ హైట్ కొంచెం డిఫరెంట్ ఉందన్నమాట ఈ డిఫరెంట్ ని ప్రాబ్లం టెన్షన్ లేదు ఇక్కడ ఇక్కడ కెపాసిటర్ వస్తుంది విడ్త్ కి దీన్ని తీసి 180k 185 180k వేసుకుంటే మీకు విడ్త్ సరిపోతుంది అడ్జస్ట్మెంట్ అంటే ఓకే అయింది పిక్చర్ అంతా ఓకే అయింది ఒక్క హైట్ మాత్రమే ఉంది అన్నమాట ఆ హైట్కి ఈ కెపాసిటర్ పిఎఫ్ నాన్ పొలారిటీ పిఎఫ్ అనమాట అది కనసలు 2 kV 180k దీన్ని తీసి దాన్ని వేసుకోవాలి కామన్గా ఇది మామూలుగా ఈ బోర్డుల్లో ఈ విధంగా కామన్గా వస్తుంది ఇది ఏమి ఫస్ట్ టైం కాదు ఎందుకంటే ఆ బోర్డుల్లో వాళ్ళు ఒక ఆప్షన్స్ ఇస్తారు ఇది పోతే ఈ మామూలుగా ఇవి ఒక్కొక్క సెట్ కాకపోతే అలాంటప్పుడు వీటిని చేంజ్ చేసుకునేది ఇది చేంజ్ చేస్తేనే 180k అట్లా వేసి 1, 2 వేసుకొని చెక్ చేసుకుని వేస్తే మీకు ఆటోమేటిక్గా వచ్చేస్తుంది నా దగ్గర ఇంక బోర్డు వెళ్ళే బోర్డులు ఏదైనా తీసి వేస్తాను సెట్ అయిపోతుంది అంటే ఆల్రెడీ 99% ఓకే అయిపోయింది అనమాట సౌండ్ అని ఉండే ప్రతిదీ మనకు అన్ని కరెక్ట్గా సరిపోయినాయి ఇప్పుడు సౌండ్ చూడండి సౌండ్ కూడా అన్నీ సరిపోయినాయి రెండు స్పీకర్లు కూడా పనిచేస్తున్నాయి గుడ్ మార్నింగ్ డాడీ గుడ్ మార్నింగ్ ఏంటమ్మా ఏంటి వింత నువ్వు ఇంత పొద్దునే నిద్ర లేవడం వింత కాకపోతే ఇంకేంటమ్మా ఈ వింత జరగడానికి నేను కొంత కారణం మరి మిగతా కొంత ఎవరు కారణం అమర్ తరతో చిన్నప్పుడు మాట్లాడుతుంటే మళ్ళీ బాల్యంలోకి వెళ్ళినట్టు అనిపిస్తుంది ఓకే ఫ్రెండ్స్ చూసారు కదా అంతే ఇంకేం లేదు ఫార్మాలిటీస్ అంతా ఏం లేదు అడ్జస్ట్మెంట్స్ ఏం లేవు అన్ని కరెక్ట్గా వచ్చేస్తాయి ఓకే ఫ్రెండ్స్ ఈ రోజు అమ్మని లంచ్ రమ్మని పిలిచాను ఓకే ఫ్రెండ్స్ థ్యాంక్ యూ వెరీ మచ్ బాయ్ ఇంకొక టీవీ ఇంకొక ప్రాబ్లంతో టీవీ ప్రాబ్లం ఇంకొక ఫాల్ట్ ఫైండింగ్ ప్రాబ్లంతో మళ్ళీ మీ ముందుకు వస్తాను అంతవరకు సెలవు థ్యాంక్ యూ వెరీ మచ్ బాయ్